హౌస్మేట్ కావడమే సందీప్ ఎలిమినేషన్కి కారణం. ఎలానో తెలుసా? బిగ్ బాస్ 7 నుంచి అనుకోని విధంగా సందీప్ ఎలిమినేట్ అయిపోయాడు. చాలామంది శోభాశెట్టి అనుకున్నారు, కానీ చివరి వరకు వచ్చి ఆమె బతికిపోయింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్, టాప్లో ఉంటాడనుకున్న సందీప్ మాస్టర్ ఇలా ఎలిమినేట్ కావడం అందరినీ షాకయ్యేలా చేసింది. అసలు దీనికి కారణం ఏంటి? అసలు ఈ ఎలిమినేషన్ కరెక్టేనా? సందీప్ బ్యాడ్ లక్. సందీప్ పేరు చెబితే చాలామందికి తెలియకపోవచ్చుగాని ఆట సందీప్ అంటే తక్కువ గుర్తుపట్టేస్తారు. రియాలిటీ షోల్లో డాన్సర్గా పేరు తెచ్చుకున్న సందీప్ ప్రస్తుతం కొరియోగ్రాఫర్గానూ చేస్తున్నాడు. బిగ్ బాస్లోకి వచ్చిన వారంలోనే తొలి హోస్మేట్ అయిపోయాడు. అలానే 5 వారాల ఇమ్యూనిటీ సంపాదించాడు. ఇకపోతే పోటీపడిన ప్రతి గేమ్లోనూ ఆకట్టుకున్న సందీప్ 8వ వారం తొలిసారి నామినేట్ అయ్యాడు. సందీప్కి అదే మైనస్. అయితే ఈసారి నామినేషన్స్లో ఉన్నోళ్లందరూ ఇప్పటికే ఆల్రెడీలో ఈ ప్రొసెస్ దాటి వచ్చారు. దీంతో వాళ్లందరికీ ఓటు బ్యాంక్ ఏర్పడింది. సందీప్ మాస్టర్కి మాత్రం ఆ ఛాన్స్ లేకుండా పోయింది. అదే మైనస్ అయింది. దీంతో మిగతా వాళ్లకు ఓట్లు పడ్డాయి, సందీప్కి చాలా తక్కువ పడ్డాయి. ఒకానొక దశలో శోభాశెట్టి ఎలిమినేట్ అవుతుందనుకున్నారు, కానీ సందీప్ బలైపోయాడు. అలానే బిగ్ బాస్ నిర్వాహకులు శివాజీ బ్యాచ్పై చూపిస్తున్న పక్షపాతం కూడా సందీప్ ఎలిమినేషన్కి ఓ కారణమని చెప్పొచ్చు. రెమ్యునరేషన్ 2 లక్షలు. ఇకపోతే దాదాపు 8 వారాల పాటు బిగ్ బాస్ హౌస్లో ఉండటం అంటే మంచి విషయమే. తొలి కొన్ని వారాలు తప్పితే మిగతా రోజుల్లో పోటీల్లో బాగా ఆడాడు, కొన్నింట్లో గెలిచాడు కూడా. ఇకపోతే ముందుగానే చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం సందీప్ ఒక్కో వారానికి 2.75 లక్షల రెమ్యునరేషన్ మాట్లాడుకున్నాడట. మొత్తం 8 వారాలకుగాను 22 లక్షలకు పైనే సంపాదించినట్లు టాక్. సో అదన్నమాట విషయం. ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.